సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయకర్ అండ్ మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజులో హాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్తో పాటు హాలీవుడ్ నుండి వచ్చిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా హాలీవుడ్ నుండి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి తెలిసిన తర్వాత హాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డేర్డెవిల్ సిరీస్లో కింగ్పిన్గా నటించిన విన్సెంట్ డి ఆనోఫెరో టామ్ హాలీ స్పైడర్మ్యాన్తో ఫైట్ చేయాలని ఉందని తను చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ క్యారెక్టర్ని హాకీ సిరీస్లో అయితే మనం చూడొచ్చు. ఈ హాకీ సిరీస్లోనే కింగ్పిన్తో పాటు డేర్ డెవిల్ని కూడా చూస్తున్నామని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా స్పైడర్మ్యాన్ నోవే హోమ్ మూవీ యొక్క లీకెడ్ ఫొటోస్లో మ్యాథ్యూ మెర్డాక్ని అయితే మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనం కింగ్పిన్ అండ్ డేర్ డెవిల్ క్యారెక్టర్స్ని ఎంసీలో చూసినామంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎలాగో డేర్ డెవిల్ టాపిక్ వచ్చింది కాబట్టి డేర్ డెవిల్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గానే ఎక్స్మెన్ మూవీ రైటర్ అయిన డేవిడ్ హైటర్ ఏమైనా చెప్పారంటే డేర్ డెవిల్ని ఎంసీఓ వాళ్ళు రీబూట్ చేస్తున్నారు అని. అయితే తను కూడా అంటే కన్ఫామ్గా అయితే చెప్పలేదు కానీ రీబూట్ చేస్తున్నారు అని తనంటే చెప్పడం అయితే జరిగింది. అయితే మార్వెల్ నుండి రాబోతున్న ఈ డేర్ డెవిల్ మూవీగా రాబోతుందా లేకపోతే సిరీస్గా రాబోతుంది అనేది అయితే మనకైతే ఇంకా తెలీదు. నేనేమనుకుంటున్నానంటే ఇది ఖచ్చితంగా ఒక మూవీగా అయితే రాబోతుందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీకి సంబంధించింది. ఈ అప్డేట్ ప్రకారం ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ని మళ్ళీ రీషూట్ అయితే చేస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్ కల్లా ఈ మూవీకి సంబంధించిన రీషూట్స్ అయితే కంప్లీట్ అవుతాయని మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎంజిఎం స్టూడియోస్ వాళ్ళు డేవ్ బాటిస్టా అండ్ జేసన్ మామూలతో కలిసి ఒక యాక్షన్ కాప్ బడీ మూవీని ప్లాన్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్గా వీళ్ళిద్దరు డ్యూన్ మూవీతో పాటు సీజన్ 2లో అయితే నటించారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ 3 మూవీలో సిల్వెస్టర్ స్టాలోన్ మళ్ళీ స్టార్ హాక్ క్యారెక్టర్లో అయితే నటిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శామ్ రేమీ స్పైడర్మ్యాన్ మూవీస్లో ఎంజేగా నటించిన కిర్స్టన్ డస్ట్ మళ్ళీ అప్కమింగ్ స్పైడర్మ్యాన్ మూవీస్లో ఓల్డ్ ఎంజేగా స్పైడీ బేబీస్కి మదర్గా రాబోతుందని ఆమె చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈమె వస్తుండంటే టాబీ మెగ్వేర్ కూడా స్పైడర్మ్యాన్గా నోవే హోమ్ మూవీలో మళ్ళీ వస్తున్నాడని దాని యొక్క అర్థం. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ద సోషల్ నెట్వర్క్ మూవీ రైటర్ అయిన ఆరన్ సార్కిన్ చెప్పిన ప్రకారం రీసెంట్గా ఫేస్బుక్లో జరిగిన ఈ ఈవెంట్స్ని చూసుకుంటే ఫ్యూచర్లో ద సోషల్ నెట్వర్క్ 2 మూవీ వచ్చే అవకాశం ఉంది అని తను చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ మూవీ డైరెక్టర్ అయిన స్కాట్ డెరిక్సన్ ఫ్యూచర్లో రాబోతున్న ఒక ఎంసీయూ మూవీని డైరెక్ట్ చేస్తున్నాను అని ట్విట్టర్లో ఒక ఫ్యాన్కి రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. అయితే డాక్టర్ స్ట్రేంజ్ 3 అయినా అవ్వచ్చు లేకపోతే ఇంకొక ఎంసీయూ మూవీ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్లాడియేటర్ 2 మూవీకి సంబంధించింది. ఈ అప్డేట్ ప్రకారం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది అని ఈ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ అయిన రిడ్లీ స్కాట్ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శాన్ ఆంద్రియాస్ 2 మూవీకి సంబంధించింది. ఈ అప్డేట్ ప్రకారం శాన్ ఆంద్రియాస్ మూవీ సీక్వల్ ఐడియాస్ అనేవి తన దగ్గర ఉన్నాయని, అదేవిధంగా ప్రొడక్షన్ కంపెనీస్ కూడా పార్ట్ 2 మీద ఇంట్రెస్ట్ ఉంది అని ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన హిరామ్ గార్సియా చెప్పడం అయితే జరిగింది. సో ఒకవేళ ఈ మూవీ కనుక వస్తే 2023 ఎండింగ్లో కానీ 2024 స్టార్టింగ్లో కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి 2004లో డీసీ నుండి వచ్చిన క్యాట్ ఉమెన్ మూవీ పెద్ద ఫ్లాప్ అయితే అయింది. మళ్ళీ ఆ మూవీని రీమేక్ చేయాలని ఉంది అని ఆ మూవీ యాక్ట్రెస్ అయిన హ్యాలీ బెర్రీ చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఈమె రీమేక్ చేస్తానన్నా కూడా వార్నర్ బ్రదర్స్ ఏం చేస్తారో అనేది మనకైతే తెలీదు. ఇప్పుడు హాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. బాక్సాఫీస్లో ఫస్ట్ మూవీ వచ్చేసి ఎథనల్స్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 200 మిలియన్స్. ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 281.4 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. ప్రజెంట్ అయితే ఈ మూవీ సేఫ్ జోన్లోనే ఉంటూ ప్రాఫిట్స్ని అందుకుంటుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి డ్యూన్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 165 మిలియన్స్. ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 351.2 మిలియన్స్ని అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రశంసలు అయితే అందుకుంది. అదేవిధంగా ఈ మూవీ ప్రాఫిట్ జోన్లో అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి జేమ్స్ బాండ్ 25th మూవీ అయిన నో టైమ్ టు డై. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 300 మిలియన్స్. ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 708.7 మిలియన్స్ని అయితే కలెక్ట్ చేసింది. కోవిడ్ లేకపోతే మాత్రం ఈ మూవీ చాలా ఈజీగా 1 బిలియన్ని కలెక్ట్ చేసేది. ప్రజెంట్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ డుమ్ము దులిపేసిందనే చెప్పుకోవాలి. నెక్స్ట్ మూవీ వచ్చేసి వెనమ్ 2. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 110 మిలియన్స్. ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 441.5 మిలియన్స్ని అయితే కలెక్ట్ చేసింది. ఓవరాల్గా ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయితే అయ్యింది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ద ఫ్రెంచ్ డిస్పాచ్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 25 మిలియన్స్. ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 22.9 మిలియన్స్ని అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీకి క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ మూవీ తన యొక్క బ్రేక్ ఈవెంట్ని ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసుకుంటుందని సినీ ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ వచ్చేసి రాంగ్స్ గాన్ రాంగ్. ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలియదు కానీ ఈ మూవీ ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 53.6 మిలియన్స్ని అయితే కలెక్ట్ చేసింది.
సో గైస్ ఇది ఓవరాల్గా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.